హలో బూస్, వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ అమ్మఖ్య. సో మరి తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా. సో టెట్ అండ్ సీటెట్, సో రెండిట్లకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో మరి సీటెట్ ఎగ్జామ్ కూడా ఉంది, సీటెట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది, ఇక తెలంగాణ రాష్ట్రం టెట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. సో రెండిట్లకి మేనేజ్ చేసుకుంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ముందు దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో మెయిన్గా సిలబస్, టెట్ సిలబస్, సీటెట్ సిలబస్ ఒకే విధంగా ఉంటుందా? సో అలాగే డిఎస్సికి అప్లై చేసేటప్పుడు, సో తెలంగాణ టెట్ లేకుండా మాకు సీటెట్ ఉంది అని చెప్పి చాలామంది అంటున్నారు. తెలంగాణ టెట్ లేకుండా సీటెట్ ఉన్నా మేము డిఎస్సీకి అప్లై చేసుకోవచ్చా లేదా మేడం అని అడుగుతున్నారు. సో వీటన్నిటి గురించి ఒకసారి మనం డీటెయిల్గా వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే చాలామంది సీటెట్కి సంబంధించి ఆఫర్స్ పెట్టమని అడుగుతున్నారు. సో సీటెట్కి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది మీకు జస్ట్ 299 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది, 6 మంత్స్ వ్యాలిడిటీ అండి. సో మీ ఎగ్జామ్ అయ్యే వరకు కూడా మీకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. పేపర్ 1 కోర్సు 299, అలాగే సీటెట్ పేపర్ 2 సోషల్ 299, అలాగే సీటెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ కూడా 299. సో మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ కావాలంటే మీకు 499 కోర్స్ ఉంది, లేదు మీకు జస్ట్ 6 మంత్స్ వ్యాలిడిటీ మీకు ఆఫర్లో 299కే మీకు రావడం జరుగుతుంది అనమాట. అలాగే టెట్ డిఎస్సి కాంబో ఆఫర్ కూడా ఉందండి, 399 రూపీస్. మీ స్క్రీన్ మీద చూడొచ్చు, విజిబుల్ చేస్తున్నాను. సో ఈ కోర్సెస్లో ఎలా జాయిన్ అవ్వాలనేది నేను లాస్ట్లో అయితే డిస్కస్ చేస్తాను. దెన్ ఇక్కడ టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింక్లు కూడా ఇచ్చాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. సో దెన్ ఇక్కడ టెట్ అండ్ సీటెట్. టెట్ అనేది ఏంటండి? టెట్ అనేది ఏంటి? మనకి టెట్ ఎగ్జామ్ అనేది ఏంటి, స్టేట్ లెవెల్లో కండక్ట్ చేస్తారు కదా. టెట్ ఎగ్జామ్ అనేది స్టేట్ లెవెల్లో కండక్ట్ చేస్తారు. సీటెట్ అనేది మనకి ఏంటి, సీటెట్ ఎగ్జామ్ అనేది మనకి కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష, అంటే మనకి సెంట్రల్ లెవెల్ టెట్. సో మెయిన్గా ఈ ఒక విషయం ఇది డిస్కస్ చేద్దాం. సో డిఎస్సికి అప్లై చేసినప్పుడు మాకు దగ్గర టెట్ లేదు, సీటెట్ ఒకటే ఉంది మేడం, సీటెట్తో నేను డిఎస్సికి అప్లై చేస్తున్నాను అంటే 100% మీరు అప్లై చేసుకోవచ్చు. ఏంటి 100% మీరు అప్లై చేసుకోవచ్చు. ఏదైతే సీటెట్ వెయిటేజ్ ఉంటుందో ఆ వెయిటేజ్ కూడా 20% వెయిటేజ్ ఉంటుంది కదా మనకి డిఎస్సిలో కలుస్తుంది కదా. సో సీటెట్లో ఉండే మార్క్స్ని బట్టి మీకు 20% వెయిటేజ్ కూడా చక్కగా తెలంగాణ డిఎస్సి ఎగ్జామినేషన్లో అయితే కలుస్తుంది. సీటెట్కి మనకి టిఎస్ టెట్కి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఉందో సీటెట్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. సో తెలంగాణ టెట్ రాయలేదు మేడం, మాకు క్వాలిఫై అవ్వలేదు, మేము తెలంగాణ టెట్ పాత టెట్లు జరిగినాయి కదా, మనం జరిగిన టెట్లో మేము క్వాలిఫై అవ్వలేదు, బట్ సీటెట్లో మాకు క్వాలిఫై అయ్యే మార్క్స్ ఉన్నాయంటే మీరు ఏం చేస్తారండి, డిఎస్సికి అప్లై చేసుకుని డిఎస్సి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయండి. సో ఈ కొత్తగా వచ్చిన టెట్ ఎవరికండి, ఎవరైతే క్వాలిఫై కాలేదో, ఎవరైతే ఫ్రెషర్ బ్యాచెస్ ఉన్నారో వీళ్ళు మాత్రమే ఈ టిఎస్ టెట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు సీటెట్ ఉండి సీటెట్లో మంచి మార్కులు ఉంటే ఆ బేస్ పైన మీరు తెలంగాణ డిఎస్సికి అప్లై చేసుకోండి. సో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. డిఎస్సికి ఇంకా మనకి చాలా తక్కువ టైం ఉంది. ఎందుకంటే తక్కువ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే చాలా రోజులు ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి. సో మరి ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, టెట్ అండ్ సీటెట్కి సంబంధించి సేమ్ సిలబస్సా? సో అన్నీ వస్తాయి, ప్రిపరేషన్ టిప్స్, టైం టేబుల్, మోడల్ పేపర్స్ అన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివ్గా ఉంచండి. సో సీటెట్ అండ్ తెలంగాణ టెట్కి సిలబస్ ఒకటేనా మేడం అంటే ఒకటి కాదు. ఏంటి మనకి టెట్ అండ్ సీటెట్కి సంబంధించి సిలబస్ ఒకటి కాదు. సో కొన్ని టాపిక్స్ ఏవైతే మనకి సిడిపి అంటే సీడిపి అంటే సైకాలజీలో మ్యాక్సిమం ఒక 10 టాపిక్స్ ఇద్దరికి సేమ్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకి టెట్కి చాలామంది తెలుగులో ప్రిపేర్ అవుతారు, సీటెట్ అంటే మరి పేపర్ అనేది మనకి ఇంగ్లీష్లో ఉంటుంది. సో మరి తెలుగు మీడియంలో తెలంగాణ టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సీటెట్ ఎగ్జామ్ని క్రాక్ చేయలేరు, ఇంగ్లీష్ మీడియంలోనే ప్రిపేర్ అవ్వాలి సీటెట్ క్రాక్ చేయాలి. మీరు తెలంగాణ టెట్ రాస్తున్నా సరే సీటెట్ తప్పకుండా అప్లై చేయండి, బికాజ్ మనకి కేవీఎస్, ఎన్వీఎస్, ఈఎంఆర్ఎస్కి సీటెట్ అడుగుతున్నాడు. స్టేట్ టెట్లు అనేవి మనకి అక్కడ పనిచేయవు. మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్స్లో మీరు అప్లై చేసుకోవాలి అంటే ఒక టీచర్గా, గవర్నమెంట్ స్కూల్ టీచర్గా తప్పకుండా మీరు ఏంటంటే సీటెట్ క్వాలిఫై అనేది తప్పకుండా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సీటెట్ తప్పకుండా క్వాలిఫై అయితే అవ్వాలి, కాబట్టి తప్పకుండా సీటెట్ అప్లై చేయండి. సో వచ్చే నెల 2 తారీఖు అయిపోతుంది అండ్ సో అంచక్క టెట్ అయ్యాకే సీటెట్ ఉంటుంది. సీటెట్కి డిఎస్సికి సంబంధం లేదు, నేను ఆల్రెడీ ఒక వీడియో చెప్పాను, డిఎస్సి ఎగ్జామ్ డేట్స్ అనేవి సీటెట్ అయ్యాకే ఉంటాయని చెప్పి అలాగే ఉన్నాయి ఎగ్జామ్ డేట్స్. ముందు చక్క టెట్ అయిపోతుంది, తర్వాత సీటెట్ అవుతుంది, తర్వాత డిఎస్సి అవుతుంది. సీటెట్ తప్పుడు అప్లై చేయండి అని తప్పకుండా. మరి రెండిట్లో దేనికి ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే మీ దగ్గర టెట్ లేకపోతే దీనికే ఇవ్వాలి, తెలంగాణ టెట్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, బికాజ్ తెలంగాణ టెట్ ఎగ్జామే ముందు జరుగుతుంది, తర్వాత సీటెట్ జూలై 7 జరుగుతుంది.
ఆ తర్వాత డిఎస్సి జరుగుతుంది. సో అది ముందుము మీ ముందు ఉన్న ఎగ్జామ్ డేట్స్ ఉన్న ఎగ్జామినేషన్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తూ మీరు ఏం చేయాలి, ప్రిపరేషన్ని సాగించాలి, ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి. సో సీటెట్ మాత్రం అలా అప్లై చేసి పక్కనట్టే పెట్టండి. సీటెట్ చాలా చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనేది. ఇప్పుడు రాబోయే అన్ని కేంద్రీయ కేవీఎస్, ముఖ్యంగా కేవీఎస్లో మంచిగా వేకెన్సీ వస్తుంది. సో దానికి సీటెట్ చాలా చాలా అవసరం. సో అది రెండు సిలబస్ ఒకటేనా అంటే, సైకాలజీలో ఒక 10 సిడిపి అంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగిలో 10 టాపిక్లు మనకి మ్యాక్సిమం రెండు సేమ్గా ఉన్నాయి. పెడగోగి మొత్తం వేరు, సీటెట్ పెడగోగి వేరు, మన తెలంగాణ స్టేట్ నుంచి పెడగోగి వేరు. మెథడ్స్ కూడా కొన్ని టాపిక్స్ అండి అక్కడక్కడ టచ్ అవుతాయి, కానీ ఇంగ్లీష్ తెలుగు మెథడ్స్ మాత్రం మనకి బోత్కి సేమ్గా ఉంటాయి. ఇంగ్లీష్ తెలుగు మెథడ్స్ లాంగ్వేజ్ మెథడ్స్ మాత్రం సీటెట్ అండ్ టెట్కి బాగా యూజ్ అవుతాయి అనమాట. సో కంటెంట్ అయితే మొత్తం మారిపోద్ది. సీటెట్ క్వాలిఫై అవ్వాలంటే మీరు ఎన్సీఈఆర్టీ చదవాలి, ఎన్సీఈఆర్టీ. సో చాలా చక్కగా ఫుల్ కోర్సు ఉందండి ఎన్సీఈఆర్టీ కంటెంట్ క్లాసెస్ కూడా చెప్తున్నాను, సోషల్ కావచ్చు మ్యాథ్స్ కావచ్చు అన్నీ కూడా చెప్తున్నాను. ఫుల్ కోర్స్ అనేది అంత లో ప్రైస్కి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా జాయిన్ అవ్వండి. యాప్ అనేది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, లేకపోతే మన ఛానల్ నేమే తెలుగు టెస్ట్ క్లాస్ అని టైప్ చేస్తున్న వెంటనే మీకు వచ్చేస్తుంది. మళ్ళీ 199 ఆఫర్ ఎండ్ అయ్యాక మళ్ళీ అడగండి నన్ను, ఆఫర్ పెట్టలేదు మేడం ఎంత చేసేసారు, లింక్ ఓపెన్ అవ్వట్లేదు, మీ వీడియో చెప్పారు కదా. సో ఆఫర్ ఉన్నప్పుడే దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. సో దెన్ ఎన్సీఆర్టీ సిలబస్ అనేది సీటెట్కి చదవాలి, తెలంగాణ స్టేట్కి స్టేట్ సంబంధించిన టెక్స్ట్ బుక్ కంటెంట్ చదవాలి. కంటెంట్ టోటల్లీ డిఫరెంట్, బోత్కి నేను చదివేస్తాను ఒక సిలబస్ అంటే అవ్వదు, రెండిట్లకి కూడా సిలబస్ వేరువేరుగా ఉంది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మెయిన్ ఫస్ట్ స్టార్టింగే మీకు తెలంగాణ టెట్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి తెలంగాణ టెట్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సీటెట్ చూడండి. మా దగ్గర సీటెట్ సర్టిఫికేట్ లేదు అన్న వాళ్ళు తప్పకుండా సీటెట్ అప్లై చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ కేవీఎస్ ఎన్వీఎస్లు వచ్చిన తర్వాత సీటెట్లు పాస్ అయిన వాళ్ళందరూ దానికి అప్లై చేసుకుని, సో తర్వాత మీరు అయ్యో సీటెట్ రాసిన బాగున్ను అనేసి మీరు ఫీల్ అవ్వకూడదు. సో అందుకు సీటెట్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ సర్టిఫికేట్, సో అది తప్పకుండా పాస్ అయ్యి మీ దగ్గర ఉంచాలి. సో సీటెట్ ఉన్న వాళ్ళు డిఎస్సికి డైరెక్ట్ అప్లై చేసుకుని డిఎస్సి ప్రిపరేషన్ కొనసాగించండి. సో ఇది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను లేదా కమెంట్కి రిప్లై ఇస్తాను. సో యాప్ అనేది అవైలబుల్ ఉంది, లింక్ ఇచ్చానండి, కమెంట్ బాక్స్ చూడండి, కమెంట్ చెక్ చేస్తారు కదా, అక్కడ పిన్ చేస్తాను. ఆ లింక్ ద్వారా డైరెక్ట్గా వెళ్ళి మీరు స్టోర్ ఆప్షన్ ఉంటుంది, స్టోర్ స్టోర్లో మీకు బ్యానర్స్ ఉంటాయి, పేపర్ వన్నా పేపర్ టూ, వన్ ఇయరా టూ ఇయర్సా లేదా 6 మంత్సా, తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సీయా సీటెట్ అన్నీ కూడా వేరువేరుగా కోర్సెస్ ఉంటాయి. సో అది ఇంగ్లీష్ మీడియం కూడా మనం చూద్దాం. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి కూడా చెప్తాను నేను, ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ సంబంధించి కూడా నేను త్వరలోనే మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇది ఓవరాల్ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ డిస్కస్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.